बाबू माइक बंद।
మలంపువు గుర్తుకే భారతీయ జనతా పార్టీ चेतलाड़ा भारत माता की भारत माता की महिला सोदर महिला अभ्यर्थी भारतीय जनता पार्टी इपड़े जगत्याल गड्ढ मीद मोट्टमोदटिसारी काबोये एम्मेल्ये कोनेर्लेवा चेतलाड़ा भारत माता की महिला सोदर महिला अभ्यर्थी भारतीय जनता पार्टी इपड़े जगत्याल गड्ढ मीद मोट्टमोदटिसारी काबोये एम्मेल्ये जातीय पार्टी महिला अभ्यर्थिगा मी मुंदरकु वच्चिन ना चेल्लेलु भोगश्राव एमवा बांड पेपर याद उंदा आगूर पिल्लगाल्लु मीरु अरे रामा नेनु मा चेल्लेलनु अडुगुतुन्ना आगु ఏమవా బాండ్ పేపర్ యాదు ఉందా నాది పసుపోడు బాండ్ పేపర్ ఉన్నదా అచ్చిందా బోడు నేను ఇంకోటి బాండ్ పేపర్ శ్రావణక శ్రావణ చెల్లెకి రాసిచ్చినా టికెట్ ఇప్పుతాని కాదు టికెట్ నా చేతిలో లేదు నరేంద్ర మోడీ చేతిలో ఉన్నది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూసోబెడతారని రాసిచ్చినా కూసోబెడతారని రాసిచ్చినా మీ అందరూ ఈ ప్రభంజనం చూస్తా ఉంటే బిఆర్ఎస్ పార్టీని బొందబెట్టేటట్టే ఉన్నారు ఆలన్ చూస్తుంటే మహిళల్ని బండకేసి కొట్టేట్టున్నారు కేసీఆర్ గారు ఆ ఇల్లు లేదు ఆరోగ్య బీమా లేదు పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు కొత్త పెన్షన్లు లేవు కొత్త రేషన్ కార్డు లేవు 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 ఏం లేవు సరే ఆ పని బిఆర్ఎస్ ని బొందబెట్టే పని మీరు చేస్తారు ఇక్కడ నా వయసు 47 సంవత్సరాలు ఇక సీరియస్ గా నేను నా వయసు 40 ఏయ్ మాట్లాడకురా స్వామి ఆగుండు నా వయసు 47 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నేను గౌరవించటైన జీవన్ రెడ్డి గారి రాజకీయ ఎక్స్‌పీరియన్స్ 47 సంవత్సరాలు అవునా నా వయసు ఎంత ఉన్నదో ఆయన రాజకీయాలలో ఆయన అనుభవం ఎంత ఉన్నది ఉన్నదా నేను ఆయనకు సూటి ప్రశ్న అడుగుతున్నా జీవన్ రెడ్డి గారు ఏయ్ ఇది జరగండి సప్పుడు ఏ కండిడా జీవన్ రెడ్డి గారిని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా నేను మీ ముందర పిల్లగాన్ని నేను రాజకీయాలలో న్యూ బ్రీడ్ ని కానీ హైబ్రిడ్ ని రొవ్వర్ సప్పుడు ఏదిడ మాట్లాడుతున్నా మాట్లాడేటప్పుడు మానవ ఆవుతలేదు ఇక్కడ సీరియస్ ఎలక్షన్ నడుస్తా ఉన్నది సీరియస్ విషయం మాట్లాడుతా ఉన్నా మీరు ముచ్చట్లు పెట్టొద్దు నేను జీవన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ రాజకీయ అనుభవం ఉన్నంత నా వయసు ఉన్నది ఇయలా మేము టికెట్లు ఇచ్చినాము నిజామాబాద్ పార్లమెంట్లా 7 నియోజకవర్గాలల్లా 3 రెడ్డి సోదరులకు ఇచ్చినాము 3 బీసీ అభ్యర్థులకు ఇచ్చినాము ఒక ఆర్య వైశ్యుడికి ఇచ్చినాము దీని ఏమంటారు సోషల్ ఇంజనీరింగ్ అంటారు సామాజిక న్యాయం అంటారు బీసీ అభ్యర్థి లేడండి ఒక్క బీసీ అభ్యర్థి లేడు ఇదా మీ సామాజిక న్యాయం మీరు ఎంత మాన మోసం చేశారు చెప్పాలా మీకు మీ సోనియా గాంధీ మీ రాజీవ్ గాంధీ మీ ఇందిరా గాంధీ మీ జవహర్ లాల్ నెహ్రూ మీ రాహుల్ గాంధీ అయితే పొట్టగాడు
ఆయన సంగతి పక్కకు పెట్టండి ఒక కొండ లక్ష్మణ్ బాపూజీని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఒక మానికరావుని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జగన్నాథరావు ముదిరాజు మానికరావు ముదిరాజు కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి డి శ్రీనివాస్ మున్నూరు కాపు వీళ్ళందర్ని పచ్చిగా మోసం చేసి గొంతు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వడు ముఖ్యమంత్రికి వనికి రాలే మీకు వీళ్ళెవ్వడు ముఖ్యమంత్రికి వనికి రాలేదా మీకు చరిత్రలా 75 సంవత్సరాల భారతదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఒక్కడు దొరకలేదా బీసీ ముఖ్యమంత్రి వీళ్ళకంటే ఎక్కడ చదువుకున్నారా అనే మీరు చేసిన ముఖ్యమంత్రులు ఇయాల నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ భాగ్యనగర్ గడ్డ మీదకి వెళ్ళి చెప్పిండు 4 రోజుల కింద అమిత్ షా చెప్పిండు మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి వెళ్ళొస్తారని ఎడవేని జీవన్ రెడ్డి గారు మీ పార్టీ సామాజిక న్యాయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల 9 ల ఒక్క బీసీ లేడు నిజామాబాద్ పార్లమెంట్ 8 ల ఒక్క బీసీ లేడు మీ చరిత్రల బీసీ ముఖ్యమంత్రి గాలే ఇయాలా ఎవడో కోం కిస్కా గుట్టంగాడు వస్తే సోనియా గాంధీ వచ్చి కణవా కప్తది ప్రియాంక గాంధీ వచ్చి కణవా కప్తది రాహుల్ గాంధీ వచ్చి కణవా కప్తాడు డి శ్రీనివాస్ అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలంటే ఎవడు కప్పిండంటే రేవంత్ రెడ్డి అంటే నేను కప్పినా కదా నువ్వే మొన్నొచ్చినావు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెంచావు నువ్వు అసలు మీ స్తోమత ఉన్నదా మీకు మంచి మర్యాద ఉంటే డి శ్రీనివాసిని 2004 ల పచ్చి మోసం చేసింది సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి అంటే నాకు కూడా అభిమానం ఆయనను ముఖ్యమంత్రి చేస్తా అన్నది ఈయనని ఉప ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మొత్తం వాడుకున్నది మొత్తం తర్వాత మంచి పోర్ట్ఫోలియో కూడా ఇయ్యలే ఆయన రాజకీయ జీవితం నాశనం చేసింది సోనియా గాంధీ నేను డి శ్రీనివాస్ కొడుకుగా చెప్తా ఉన్నా నేను చూసిన కళ్ళారా చూసిన ఆయన ఏడుస్తుంటే పచ్చి మోసగత్తే సోనియా గాంధీ బీసీలను మోసం 75 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎడవైంది మీ సామాజిక న్యాయం ఎక్కడ తీసుకుపోతారు తెలంగాణని ఇలా డి శ్రీనివాసిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలంటే ఏ మీ ప్రియాంక గాంధీ కాలు పడిపోయినాయా మా ఇంటికి వచ్చి కణవా కప్పేది ఉండే నేను కప్పిస్తుండే దగ్గరుండి రాహుల్ గాంధీ వచ్చి కణవా కప్పేది ఉండే కళ్ళకు కనబడతలేరా మీకు కళ్ళకు కనబడతలేరు మీకు ఇలా 9 నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఈ 2 పార్లమెంటు కలిపితే 11 నియోజకవర్గాలలో ఒక్క బీసీ అభ్యర్థి లేడా నీళ్ళకి ఇదే ఆమెది ఇదే నామీ న్యాయం మహిళ ఉన్నదో లేదో మహిళ కూడా లేదు మహిళ కూడా లేదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా రాజకీయాల్లోకి వచ్చి 6-7 సంవత్సరాలు అయింది నేను 3 బీసీ క్యాండిడేట్లకి నా పార్టీకి వెళ్ళి ఇప్పించుకున్నా నేను 3 రెడ్డి సోదరులకి నా పార్టీకి వెళ్ళి ఇప్పించుకున్నా ఒక ఆర్య వైశ్యులకి ఇప్పించుకున్నా 2 మహిళలకి నా పార్లమెంట్లో సీట్లు ఇప్పించుకున్నా నేను ఇక్కడ నా చెల్లె దీని తర్వాత నేను పోయే నామినేషను నా తల్లి అన్నపూర్ణమ్మ దీన్ని అంటారు సామాజిక న్యాయం జీవన్ రెడ్డి అంకుల్ మీ పొట్టిగాడు ఉన్నారు చూసినవా మీ రాహుల్ గాంధీ ఆడేంది మన అమేతిలో అంతే పోయి కేరళలో ఎన్నో వడ్డాడు అదేది కాన్స్టిట్యూన్సీ వయనాడులా ఏడ అమేతిలో ఉత్తర భారతదేశంలో అంతే దక్షిణ భారతదేశం వయనాడు కన్యాకుమారి కాడ వడ్డాడు వచ్చి మాట్లాడతాడు బీజేపీకి 2% ఓటు రాదా తెలుస్తుంది రేపు డిసెంబర్ 3 డబ్బాలు తెరిచినప్పుడు మీ అహంకారం మీ గాంధీల అహంకారము మీ కుటుంబ పాలన దేశాన్ని ఎంత దోసుకున్నారో ప్రతి ఒక్క తెలంగాణ ముద్దు బిడ్డ ఓటు రూపకంగా మీ భరతం భరతడి బిడ్డ ఇరా మీరు చేసిన సామాజిక న్యాయం ఏం జీవన్ రెడ్డి గారు
నీ వయసు 75 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. మాట్లాడినరా మీరు? ఇడ ఒకటి మాట్లాడిండు మన ముస్లిం సోదరుల దగ్గరికి పోయి ఏదో అన్నాడు. 370 ఆర్టికల్ అట తీసేస్తున్నట అన్యాయం అట. 370 ఆర్టికల్ మళ్ళీ పెడతావా చెప్పుర్రి జీవన్రెడ్డి అంకుల్? మీరు వచ్చేది లేదు, పీకే లేదు దేశంలో. మోడీ దగ్గర దగ్గరికి ఆయన కాలు గోటి దుమ్ము కాడికి రాడు మీరు రాహుల్ గాంధీ. మీరు వచ్చేది లేదు, పీకేది లేదు, కానీ హిందూ సోదరులు ఆలోచన చేసుకోండి. నేను హిందూగా గర్వపడుతున్నా, నేను సామాజిక న్యాయం చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో. నేను హిందూగా గర్వపడుతున్నా, హిందువులందరినీ ఐక్యం చేస్తున్నా నేను. వీలైన వర్గాలన్నిటికీ రాజకీయంగా ఎదుగుతానికి నేను నా ప్రయత్నం చేస్తున్నా. మీరు 75 సంవత్సరాలు వచ్చిన జీవన్రెడ్డి గారు నోరెత్తి మాట్లాడినరా బీసీల కోసం? ముస్లింలు అదో కశ్మీర్ అట, కశ్మీర్ అట 370 ఆర్టికల్ తీసేస్తానట జీవన్ రెడ్డి గారు మళ్ళీ పెడతారట. మీకు తిప్పి కొడితే 30 సీట్లు రావు పార్లమెంట్లో. మీరు చేయని పని నరేంద్ర మోడీ 5 ఆగస్టు 2019 నాడు ఆర్టికల్ 370 తీసి బయట పడేసి ఏమని అంటే, ఈడు వీడొకడు మన ఈ సీఎం కొడుకు పేరు ఏదో ఉన్నది అంటాడు, మేమట మత చిచ్చు పెడతామట. మేము మత చిచ్చు పెట్టినాం, మేము 4 కోట్ల ఇల్లు కట్టినాం. మహిళా మూర్తులు వినండి మీరు, 4 కోట్ల ఇల్లు కట్టినాం మేము దేశవ్యాప్తంగా. ఒక్కటి కాదు, 2 కాదు, 4 కోట్లు. అందులో 70% ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్టర్ అయినాయి. అవి కట్టి మీ దగ్గరకు వస్తున్నా. మేము కట్టిన ఇండ్ల 4 కోట్లలో 100,000 మంది ముస్లింలకి మేము ఇండ్లు ఇచ్చినాం. కోవిడ్ మహమ్మారిలా గరీబోళ్ళు చచ్చిపోతా ఉంటే, గరీబోళ్ళు హాస్పిటల్లో పాలవుతా ఉంటే, అలా ప్రాణాల కోసం కొట్లాడుతూ ఉంటే, మీ కేసీఆర్ చుట్టాలదైనా యశోద హాస్పిటల్ అనుకోని ఇంకేదని అనుకోని 100,000 కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఆ టైంలో ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా 22 కోట్ల కుటుంబాలకి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇస్తాడు. 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షలు ఏడవైంది. ఎవరిచ్చారు ముస్లింలకి? అందులో కోట్లాది మంది ముస్లింలు ఉన్నారు. ఎవడు పెడుతున్నాడు మత చిచ్చు? ఎవడు పెడుతున్నాడు మత చిచ్చు? ఇవాళ ముస్లింలను అడుగుతా ఉన్నా ఇదే జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి ఎన్ని రోజులు మీరు మాకు తెలంగాణ వాసులందరూ మాకు మా కుటుంబ సమానం యాది పెట్టుకోండి. ముస్లింలు హిందువులు అందరూ తెలంగాణ ప్రజలందరూ చిన్న పిల్లగాడు కడికెళ్ళి పండు ముసలైన దాకా మా కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఓటర్లు. 18 సంవత్సరాల కింద ఉన్నోడు కనబడాలకి 18 సంవత్సరాలు దాటినోడు కేవలం ఓటర్గా చూస్తుడు మిమ్మల్ని. మీ అందుకే మిమ్మల్ని మోసం చేస్తుండు. ముస్లింలు అడుగుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా. ఇవాళ దళిత బంధు పెట్టిండు కేసీఆర్, 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 1% దళిత కుటుంబాలకు కూడా ఇయ్యలే, 1% తెలంగాణలోనే 1% కూడా ఇయ్యలే. మేము చెప్తా ఉన్నాం బాజాప్త దళిత బంధు అందరు దళిత కుటుంబాలకి రావాల్సిందే, అన్ని దళిత కుటుంబాలకి రావాల్సిందే. మరి కేసీఆర్ ముస్లింలకి ముస్లిం బంధు 100,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు? 10 లక్షలు దళితులకు ఇస్తున్నావు, మేము దాన్ని సమర్థిస్తున్నాము, కానీ ముస్లింలు కళ్ళకు కనబడతలేడా? నీకు కళ్ళకు కనబడతలేరు, కేవలం ఓటా. ముస్లింలు అడుగుతున్నా మీరు కేవలం ఓటా? బీసీలు బీసీ బంధు పెట్టిండు ఎంత ఇస్తుడు? 100,000. ఏం బీసీలు కళ్ళకు కనబడతలేదా కేసీఆర్? కాంగ్రెస్ వాళ్ళకైతే 75 సంవత్సరాల నుంచి కనబడలేదు, నీకు కనబడతలేరా? ఇప్పటికీ అగ్రవర్ణాలకు ఓలీ చేసిండ్రు, అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ తెచ్చిన మొనగాడు నరేంద్ర మోడీ. ఏం మీడియా మిత్రులు అందరూ ఉన్నారేడా? ముస్లింలకు చేసినాము, అగ్రవర్ణాలకు చేసినాము, బీసీలకు చేసినాము, దళితులకి చేస్తున్నాము, దళిత రాష్ట్రపతిని చేసినాము, ఇప్పుడు గిరిజన మహిళని రాష్ట్రపతిగా చేసినాము, అంతకుముందు ముస్లిం రాష్ట్రపతిని చేసినాము.
కాంగ్రెస్ వాడు టిఆర్ఎస్ వాడు లొటపీస్ చేసిండా ఏం చేసిండు ఏ బావా ఎన్నొద్దులు అవుతారు ఇండ్ల కోసం తెలంగాణనే ఆగుతుంది ఇండ్లల్లా దేశం మొత్తం కట్టేసింది ఇండ్రు నరేంద్ర మోడీ కట్టేసిండు మీ గట్టాలంటే కమలం పువ్వు గుత్తుర్రి నా చెల్లె గుత్తుర్రి నా చెల్లెని ఇక్కడ జగిత్యాల మొట్టమొదటి ఎమ్మెల్యేగా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నుకోరి మీకు ఇండ్లు వస్తాయి మీ పెద్ద మనుషులకి పిల్లలకి బీమా రైతే ఆరోగ్య బీమా వస్తుంది కొత్త పెన్షన్లు వస్తాయి కొత్త రేషన్ కార్డులు వస్తాయి బీడి కార్మికులకి ఛాతికి సంబంధించిన బీమాలు ఉన్నాయి ఛాతికి సంబంధించిన బీమాలు వస్తున్నాయి వాళ్ళ కోసం మేము హాస్పిటల్ పెడతాం ఈడ శ్వాసకి సంబంధించిన హాస్పిటల్ పెడతాం ఈడ బీడి కార్మికుల పెన్షన్ల సంగతి ఆలోచిస్తాం మేము ఏం పెన్షన్లు రూపాయి తగ్గదవు పెరుగుతుంది భారతీయ జనతా పార్టీ పెన్షన్లు తగ్గాయి పెరుగుతాయి ఏమైంది బీజేపీ కోటెత్తే పెన్షన్లు పనిచేస్తాను బెదిరించిన ఆరు నాకు ఓటేసిరు కదా నాకు వేసిరు కదా ఎంపీ ఎలక్షన్ల ఆగి నాది ఈ బలుగుతుంది ఆగితే ఏమవుతుంది ఈ బలుగుతుంది ఇక ఇప్పుడైతే పోతున్నాడు కేసీఆర్ ఊగుతున్నాడు భారతీయ జనతా పార్టీ వస్తే పెన్షన్లు తగ్గేవి కావు పెరుగుతాయి పెన్షన్లతోటి ఇండ్లు ఫ్రీ వస్తాయి ఆరోగ్య బీమా వస్తుంది ఇంకా చాలా వస్తాయి బీడి కార్మికులకు వస్తాయి వాళ్ళకి హాస్పిటల్ వస్తాయి వాళ్ళకి ఇగో నేను మొన్న గుసగుసలాడుతున్న మోడీ గారితో అమ్మొట్టు నిజం చెప్తూ నేను చెప్తూ నేను నిజంగా గుసగుసలాడుతూ టీవీలో చూసిర్రా చూసిరు కదా ఏం మాట్లాడుతున్నా ఎప్పుడు ఇక అడుగుతున్నాడు ఆయన తెలంగాణ ఏందని రెండు అంశాలు చెప్పిన సార్ తెలంగాణ చరిత్ర ఎప్పుడు మార్చేది ఇక్కడ ఎప్పుడు కూడా చేంజ్ తీసుకొచ్చేది మొత్తం రాజకీయాన్ని అటు ఇటు చేసేది మా మహిళా మూర్తులు అందులో కోట్లాది మంది నా నియోజకవర్గంనే 3.5 లక్షల బీడి కార్మికులు అని చెప్పిన తెలంగాణ వ్యాప్తంగా బీడి కార్మికులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజకీయంగా శాసనం చేస్తారు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఏ ప్రభుత్వం అని చెప్పిన ఇది ఒక మాట చెప్పిన రెండో మాట ఎన్ఆర్ఐ సోదరులు వాళ్ళది చాలా గోస పుట్టుబడి వాళ్ళ గురించి ఆలోచన చేయాలని రెండు అంశాలు చెప్పిన ఆయన శవుల బీడి కార్మికులు కూడా బీడి దందా ఏదైతే ఉన్నదో రోజు రోజు పడిపోతున్నారు సార్ వీళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధి మీరే ఆలోచన చేయాలని చెప్పిన ఆయన తల ఊపిండు ఆయన మెదడుకు ఒకసారి ఎక్కిందా ఆయన ఎన్నడూ మర్చిపోడు ఆయన జ్ఞాపక శక్తి అసలు ఎవ్వడు అనుకురాం మనం అంత జ్ఞాపక శక్తి కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అన్ని వర్గాల డెవలప్మెంట్ కోసం జగిత్యాల డెవలప్మెంట్ కోసం నా నినాదం జీరో కరప్షన్ నో కమిషన్ నో నోట్ ఫర్ ఓట్ మేం లంచం తీసుకోము లంచం ఇయ్యము మీరు మాకు మా కుటుంబం మీరు ఓటర్లు కాదు విన్నరా ఓటర్లు కాదు మేము ఏమన్నా ఖర్చు పెట్టుకుంటే మోడీ మీద ప్రేమతోటి ఖర్చు పెట్టుకుంటాం నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆరేళ్ళ నా పైసలు నేను సంపాదించి బాజాబ్తో జిఎస్టీ కట్టి ఖర్చు పెట్టా అరే మోడీ పే జాన్ కుర్బానే మోడీ నాయకత్వం రావాలా జగిత్యాల తెలంగాణలో మోడీ నాయకత్వం రావాలా దానికి మీ అందరు అండగా ఉండాలా ఇక నా చెల్లి నేను మోడీ గారి గురించి చెప్పినాక ఆమె భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది ఒక్క నిమిషంలో ఆలోచన చేయకుండా ఇక్కడ ఎమ్మెల్యే పంకిమాల డాక్టర్ కూడా ఉన్నాడు పనికిమాలిన నేను పడ్డా నేను పళ్ళ డాక్టర్ అనుకున్నాను నా చెల్లె కళ్ళ డాక్టర్ అంట మీ కేసీఆర్ కళ్ళు చూసుకోపో ఫస్ట్ అయితే గుడ్డోడు అవుతున్నాడు తెలంగాణలో డ్యాములు కూలిపోతున్నాయి ప్రాజెక్టులు కూలిపోతున్నాయి అవ్వా ఎన్నడానా డ్యామ్ కూలిపోడు విన్నావా డ్యామ్ కూలిపోడు విన్నావా కేసీఆర్ కట్టిండు నేనే ఇంజనీర్నని 3 సంవత్సరాల్లో కూలిపోతున్నాను
మూడు డ్యాములు అలా నీళ్లు నింపుడు బంద్ అయినాయి. నీళ్లు నింపితే కొట్టుకపోతాయని ఇంజనీర్లు అంటారు. కేంద్రంకి వెళ్ళి మొన్న వచ్చింది బృందం, 80,000 కోట్ల రూపాయలు, దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు, నేనే ఇంజనీర్ అనుకుంటా, ఏం దిక్కుమాల డిజైన్ చేసిండు, డ్యాములు కొట్టుకపోతున్నాయి. ఇదే మనకు కావాల్సిన తెలంగాణ, ఇదే బంగారు తెలంగాణ. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నా టీఆర్ఎస్ వాడు మీ దగ్గరికి? జీవన్ రెడ్డి గారు 75 సంవత్సరాలు ఉన్నాయి మీకు, మీరు ఇంకా ఎమ్మెల్యే అవుతా అని తిరుగుతా ఉన్నారు. నాకు మీరంటే పూర్తి గౌరవం, నాకు మీరంటే మీకు కాళ్ళకు దండం పెట్టిన పెద్ద మనిషి పెడతానే చిన్నప్పటికి వెళ్ళి నన్ను చూస్తూ ఉన్నారు మీరు. కానీ అయిపోయిందండి, కానీ అయిపోయింది, మీ పార్టీ ఖతమైంది. మీరు కూడా రెస్ట్ తీసుకోవాలా, యువకులకు ఛాన్స్ ఇవ్వాలి, ఎన్నడిస్తారండి? బీసీలకు ఛాన్స్ ఇవ్వాలా, ఎన్నడిస్తారు? ఇక ఎప్పుడు మీరేనా? ఇక మా నాయన రిటైర్ అయిపోయాడు కదా, మా నాయన మీరు ఒకటే వయసు, రిటైర్ అయిపోయాడు కదా, ఇంకెన్నడండి? నేను మీకు గౌరవం ఇస్తా, మీకు కాలం మొక్తా, కానీ ఇది పద్ధతి కాదు, ఇది సామాజిక న్యాయం కాదు. మీరు మోసం చేసిరు, 75 సంవత్సరాల నుంచి మోసం చేస్తారు, పెద్ద పెద్ద వర్గాలను మోసం చేసిరు, పచ్చి మోసం చేసిండ్రు. ఇదే సోనియా గాంధీ, నేను చెప్తున్న ఏళ్ళు చూపించి, ఇదే సోనియా గాంధీ డి శ్రీనివాసిని తడిగుడ్డతోటి గొంతు కోసింది. ఏమనంటే 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా వాడుకున్నారు, అందరికీ మస్కాలు కొట్టించుకున్నారు. మా నాయన వీళ్ళ కాంగ్రెస్ పార్టీలు అంతా ముదురు నా కొడుకులు, వాళ్ళకి మస్కాలు కొట్టి కొట్టి రాత్రులు ఏడుస్తుండే, అజుంటోడిని మోసం చేస్తా. అవును నువ్వు, నీ సంగతి ఏంది? నీ కొడుకు వస్తాడు, ఏం మాట్లాడతాడు వానికి అర్థం కాదు, ప్రపంచానికి అర్థం కాదు. అవి పెద్ద జోక్ తయారయ్యాడు, పెద్ద జోకర్ అంటే ఇడ భారతదేశం మొత్తంలో అన్ని ప్రొఫెషన్స్లో, పాలిటిక్స్లే కాదు, అన్నిట్లో రాహుల్ గాంధీ నెంబర్1. ఆయన కంటే దళితులకి 3 ఎకరాలు ఇస్తా అన్నావు, నువ్వు 3 ఎకరాలు ఇస్తే నీ 10 లక్షలు ఓడాడుతాడే? నువ్వు తెలంగాణలో 3 ఎకరాలు ఇస్తే ఓడాడుతాడే? ఇవాళ కరోనా వస్తే మోడీ గారు కంట తడిపెట్టి 4 సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇచ్చిండు, ఇంకో 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇస్తా అని చెప్పి గరీబులు. మాకు మీకు వచ్చే బియ్యం అంతా బా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కేసీఆర్ ఏం లేదు, లొటపీసు కూడా లేదు, ఏం లేదు, అన్నీ తినే తిండి కట్టి కాడికి వెళ్ళి ఉద్యోగాల దాకా, ముద్రా లోన్లు, స్కిల్ ఇండియా లోన్లు, స్టాండప్ ఇండియా లోన్లు, విశ్వకర్మ యోజన అండి. జీవితం లేనండి, నిన్నరా 3 లక్షలు అప్పు తీసుకోరు విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మలు అంతా 3 లక్షలు అప్పు తీసుకోండి, కట్టుండ్రి, 10 లక్షలు తీసుకోండి, ఇంక వాపస్ కట్టుండ్రి, 25 లక్షలు తీసుకోండి, వాపస్ కట్టుండ్రి, 50 లక్షలు తీసుకోండి, వాపస్ కట్టుండ్రి, ఇంకింత ఎక్క తీసుకోండి, మీరు బిజినెస్గా ఎదగండి అని ఒక ఆలోచనతో తీసుకొచ్చిండు విశ్వకర్మ యోజన. స్ట్రీట్ వెండర్స్కి, ఇట్లా బండ్ల మీద వ్యాపారాలు చేసుకునేటోళ్ళకి ఆధార్ కార్డు ఉంటే చాలు, 10,000 ఇచ్చిండు, వాపస్ కడితే 25,000 ఇస్తుండు, వాపస్ కడితే 50,000 ఇస్తుండు. మీరు అంచెలంచెలుగా బిజినెస్లలో ఎదగాలన్న ఆలోచన ఉంటుంది. ఇలా ఉన్నది ఒకటినా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంతసేపు లూటీ చేసుడు. ఈ కాంగ్రెస్ పార్టీ వాడు అత్తే ఏముంటుంది తెలుసా అన్న, ఇప్పుడు గొర్రెల మింగటోడు పోయి బర్రెల మింగటోడు వచ్చాడు. ఇది కాబట్టి చేతులు జోడించి ప్రతి ఒక్క వర్గానికి నేను చేతులు జోడించి మీ పాదాభివందనం చేశాడు నేను కోరుతా ఉన్నా. నా చెల్లెలకి నేను మాట ఇచ్చిన అసెంబ్లీలో కూర్చోబెడతా అని దయచేసి నా మాట నిలబెట్టు. శ్రావణమ్మకి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో జగిత్యాల గడ్డ మీద మీ అందరూ ఆమెను ఆశీర్వదించి కమలం పువ్వు మీద ఓటేసి ఆమెను అసెంబ్లీకి పంపించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసుకొని మీ భవిష్యత్తు మార్చుకోండి, మీరు ఇల్లు కట్టించుకోండి, మీకు బీమాలు తెచ్చుకోండి, మీ పిల్లగాళ్ళ చదువులు. ఇంకా నేను మస్తు మాట్లాడలే, ఆ స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇవన్నిటి గురించి మాట్లాడితే ఏంది పాపం గర్భిణీలు వచ్చి ఆపరేషన్ చేసుకుంటే సెప్టిక్ వచ్చి చచ్చిపోతున్నారు జగిత్యాల. ఒకరోజు దస్తి మరిచిపోయింది లోపల, దస్తి మరిచిపోతే ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు, ఇది నార్మలే అంటాడు, కామనే అంటాడు. బిడ్డ నీకు నీ బుత్త కోసి లోపల చెత్త నింపి మళ్ళీ గుట్టుపడేయాలి. నువ్వు నీయసుంటాడు కళ్ళ డాక్టర్ ఉంటే మరి దస్తి మరిచిపోతారు, మరి కళ్ళ కనబడుతుంది. అన్న వర్గులన్నీ ఆయన్నే కాంట్రాక్టర్ అట. భారతీయ జనతా పార్టీ పాలసీ
నరేంద్ర మోడీ భక్తుడిగా మా పాలసీ జీరో కమిషన్ నో కరప్షన్ నో నోట్ ఫర్ ఓట్ నేను లంచం తీసుకోము లంచం ఇయ్యము మీకు మంచి భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని జగిత్యాల గడ్డ మీదకి మీరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి అశేష జనవాహిని మా సోదర సోదరిమణులు మా కార్యకర్తలు జగిత్యాల ప్రజలందరికీ అదే విధంగా నేను ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా రాష్ట్ర జిల్లా మండల గ్రామ పదాధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక దొర దురహంకారంతో అధికారం ఉందని మదంతో నన్ను అణిచివేస్తే నా అన్న నేనున్నాను తల్లి నీకు నేనుంటాను అని నన్ను ఓదార్చి నడిపించినటువంటి నా అన్న అరవింద్ అన్న నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వక నమస్సమాజాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ భోగశ్రావణి ఇక్కడ ఈ స్థానంలో నిలబడింది అంటే మీ అందరి దీవెనలు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉంది మీ బిడ్డ. రోజులు మారుతున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి, విధానాలు మారుతున్నాయి, వ్యక్తులు కూడా మారాలి, వ్యక్తులు కూడా మారాలి, మార్పు కావాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, యువతరం రావాలి, మహిళా తరం రావాలి. మరి అది కేవలం కాషాయ జెండా వల్లే సాధ్యపడుతుంది. ఈ రోజున మనం గతంలో ఎన్నోసార్లు చూసాం ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా కూడా దానికి మూలాలు జగిత్యాల్లోనే ఉండేవి. ఈ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాను, ఈ టవర్ సాక్షిగా ఈ జగిత్యాల గడ్డ మీద ఎన్ఐఏ కేంద్ర బలగాల సోదాలు ఇక్కడ జరిగాయి. గతంలో మీరు చూశారు ఒక పోలీస్ అన్న భార్య బస్సులో ప్రయాణిస్తుంటే నానా రాతాంతం చేశారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం మూకలు మన గడ్డ మీదకి వచ్చి ఎస్పీ డిఎస్పీ లాంటి పోలీస్ ఆఫీసర్లను బెంబేలెత్తించారు, మన జగిత్యాల ప్రజలని భయభ్రాంతులకు గురి చేశారు. అవన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్టు మీరు చూశారు. అంతెందుకు, మొన్న మన పోలీస్ సోదరులు జగిత్యాల్లో రాత్రిపూట గస్తీ కాస్తుంటే వాళ్లను హింసించి కొట్టి నానా హంగామా చేశారు. పాపం పోలీస్ సోదరులకే న్యాయం జరగలేదు. అంటే పోలీస్ అధికారులకే, ప్రజలందరినీ చూసుకునేటటువంటి పోలీస్ అధికారులకే న్యాయం లేనప్పుడు మరి మామూలు ప్రజానీయకానికి న్యాయం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎటుపోతుంది? శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి జగిత్యాల్లో? ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటి నుంచి ఎవరు జగిత్యాల ప్రజల్ని ముట్టుకోవాలన్నా నన్ను దాటి వెళ్ళాలి. ఖబర్దార్, ఖబర్దార్, నా తోడు విశ్వగురు మోదీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, నా అన్న అరవింద్ అన్న ఉన్నారు. ఖబర్దార్, దేశ ద్రోహులు, ఉగ్రవాదులు నా గడ్డ మీద గురించి ఆలోచించాలంటేనే, నా గడ్డ జగిత్యాల గడ్డ గురించి ఆలోచించాలంటేనే ఒక్కొక్కరికి ముచ్చెమటలు పట్టాలి.
మన జగిత్యాల నియోజకవర్గాన్ని పీస్ఫుల్ సిటీగా శాంతికి నిలయంగా మార్చే బాధ్యత నాది. ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలందరి కోసం నిలబడి ఉన్నాను. మనలాంటి వాళ్ళు ఆ పార్టీలో బతకలేరు. బహుజనుల బీసీ బిడ్డలకి ఆ పార్టీలో అన్యాయం జరుగుతా ఉందని ఎన్నో కష్ట నష్టాల కోర్చి కన్నీరు మున్నీరు పెడుతూ ఆ పార్టీలోంచి బయటికి వచ్చాను. కదం తొక్కి ఈ రోజు మీకోసం నిలబడ్డాను. నన్ను సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. నా జీవితం మీ చేతుల్లో ఉంది. 40 ఏళ్లుగా రాజకీయంలో నేనే ఉండాలి, వేరెవరూ ఉండకూడదు అనేటటువంటి ఒక కుటిల ఆలోచనతో ఉన్నటువంటి నీయంత ఒకవైపు కోట్ల కొద్ది డబ్బుల మూటలు పట్టుకొని 2014లో అనధికార ఎమ్మెల్యేగా ఒకసారి, 2018లో అధికార ఎమ్మెల్యేగా ఒకసారి ఉన్నటువంటి మరో రజాకర్ ఒకవైపు మీ మీద ప్రేమతో మీ ఆడబిడ్డగా ఉన్నటువంటి ఈ భోగశ్రావణి మరోవైపు ఉంది. అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధానికి ప్రతీక. నేను వాళ్ళ డబ్బుల మూటలతో కొట్లాడలేను, వాళ్ళలాగా డబ్బులు పంచలేను, మీ ఓట్లకు పైసలు ఇవ్వలేను, కానీ మీ కన్నీళ్లు తుడుస్తాను. మీ ప్రతి సందర్భంలో మీ బిడ్డగా మీకు తోడుగా ఉంటాను. ఆడబిడ్డ ఇంటికి వెలుగంటారు, అలా ప్రతి ఒక్క ఇళ్లలో ఆ వెలుగులు నేనవుతాను. ఇంటి వాకిలు చూసి ఇళ్ళాలు మనసేంటో మనస్తత్వం ఏంటో చెప్పొచ్చంటారు. నేను మీకు మాటిస్తున్నాను. చుట్టుపక్కల నుంచి ఎమ్మెల్యే గాలి, వేరే రాష్ట్రాలు, ప్రపంచం నుండి ఎవరు జగిత్యాల గడ్డ మీదకి వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే భోగశ్రావణియా. అందుకే జగిత్యాల ఇంత అందంగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉంది అనేటటువంటి పేరు నేను తీసుకొని వస్తాను. పేరుకే జిల్లా కేంద్రం, కానీ పూర్తి స్థాయిలో వ్యవస్థ లేదు, పూర్తి స్థాయిలో రహదారుల విస్తరణ లేదు. పూర్తిగా జగిత్యాల పట్టణాన్ని కానీ జగిత్యాల నియోజకవర్గాన్ని కానీ విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. అతిపెద్ద మ్యాంగో మార్కెట్ అని మనం చెప్పుకుంటున్నాము, కానీ ఒక్క ఫ్యాక్టరీ లేదు, ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదు. అవన్నీ కూడా నేను మీకోసం తీసుకొని వస్తాను. పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల మేరకు రహదారులను ఎక్కడికక్కడ కూడా విస్తరణ చేసి పూర్తి స్థాయిలో మన జగిత్యాల నియోజకవర్గాన్ని, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని విస్తరణ చేస్తాను. నేను మీకు మాటిస్తా ఉన్నాను. మహిళల సంక్షేమం కోసం, చిన్నారుల సంక్షేమం కోసం, మా యువకుల సంక్షేమం కోసం, మా తల్లిదండ్రుల సంక్షేమం కోసం నిబద్ధతతో నేను పనిచేస్తానని మాట ఇస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇట్లా చూస్తూనే పోతున్నాం మనం. కానీ గదే నాయకులు, గదే వ్యవస్థ. ఈ టవర్ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, ఇదే టవర్ సర్కిల్. 20 రోజులు నాతో నడవండి, 20 రోజులు నాతో నడవండి, మిగతా 5 సంవత్సరాలు నేను మీకు తోడుగా ఉంటాను, మీతో ఉంటాను. భోగశ్రావణి కేర్ ఆఫ్ అడ్రస్ జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు అవుతుంది. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఆలోచన చేయండి. ఒక్కసారి మీ బిడ్డ భోగశ్రావణి మీ ముందు నిలుచొని ఉంది. జగిత్యాల నియోజకవర్గానికి ఒక కొత్త మార్పు చూపించడానికి
మీ ముందు నిలుచొని ఉంది. తెలంగాణ చిత్రపటంలో జగిత్యాల పేరుని సువర్ణాక్షరాలతో లిఖిస్తాను. మన మన గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ గల్లెగరేసుకొని గర్వంగా గల్లెగరేసుకొని నిలబడేలా చేస్తాను. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సగౌరవంగా మన బిడ్డలకు గౌరవం ఇచ్చేలా చేస్తాను. అన్ని విధాలుగా మీకు తోడై ఉంటాను, మీలో ఒకదానిలా ఉంటాను. నా జీవితంలో మీ చేతుల్లో ఉంది, నా జీవితం మీ చేతుల్లో ఉంది. మరొక్కసారి అభ్యర్థిస్తా ఉన్నాను, మీకోసం కలబడి నిలబడి ఉన్నాను. మీ బిడ్డను, మీ ఆడబిడ్డను సంపుకుంటారో సాదుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. ఆడబిడ్డ కన్నీరు పెడితే ఇంటికి మంచిది కాదంటారు. కన్నీరు పెట్టి బయటికి వచ్చిన నన్ను ఓదార్చి హక్కున చేర్చుకున్నారు. ఈ రోజున మీ ఇంటి దీపంలాగా, మీ ఇంటి ముందు తులసి మొక్కలాగా, మీ ఇంటి కడప మీద పసుపు పట్టులాగా నేనుంటానని వస్తున్నాను. ఆశీర్వదించండి, శాసనసభకు పంపించండి, ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటానని ఈ టవర్ సాక్షిగా, నా జగిత్యాల గడ్డ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను మీ అందరికీ. మీ ఆడబిడ్డను భోగ శ్రావణిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మా ఆడబిడ్డ ఉంది, మా ఆడబిడ్డ కోసం ఒక చెయ్యి ఎత్తి ఒక పువ్వు మీద ఓటేయాలి అని. కమలం పువ్వు మీద, మన అమ్మ వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వు కమలం పువ్వు, ఆ పువ్వుకి ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి, భారత్ మాతాని గెలిపించండి. జగిత్యాల నియోజకవర్గంలో మీ ఆడబిడ్డ భోగ శ్రావణిని గెలిపించండి. జయ హో జగిత్యాల్, జయ హో జగిత్యాల్, జయ హో జగిత్యాల్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక్కసారి అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శివతన భక్త బృందం వారు ఈరోజు మన కాషాయ జగిత్యాల రథ సారథి భోగశ్రావణి సోదరి భోగశ్రావణికి మద్దతుగా ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చిన వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సువశివంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ తెలియగానే నేను ఒక్క మాట చెప్పగానే ఇంత వేలాదిగా నా కార్యకర్తలందరూ నాకు ముందు నుంచి వెన్నంటే నడిపిస్తూ ఉన్నారు. నా కార్యకర్తలు తమ బిడ్డలాగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నా ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భోగశ్రావణి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు నేనేం చేశానో చూశారు. ప్రధాన కూడళ్ళు కొత్త బస్టాండ్ చౌరస్తా, పాత బస్టాండ్ చౌరస్తా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశారు. మున్సిపల్ పార్క్ ముందు డివైడర్లు చూశారు, కలెక్టరేట్ ముందు డివైడర్లు చూశారు. అభివృద్ధి అనేది ఒక మార్కు చూపించినటువంటి ఈ భోగశ్రావణి కేవలం మాటలు చెప్పడం కాదు, చేతలు చేస్తుంది. తప్పకుండా జగిత్యాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరణ చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మా మహిళా సోదరి మనులు బీడీల మీద ఎక్కువ ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ప్రతి ఊళ్ళకి నేను ప్రచారంకి తిరుగుతున్నప్పుడు చాలామంది మా సోదరి మనులు పిల్లలతో ఒంటరిగా ఉన్నారు. మా అన్నలు లేకుండా, మా అన్నలు అక్కడ గల్ఫ్లో పనిచేసుకుంటూ ఉంటే మా సోదరి మనులు ఇక్కడ ఒంటరిగా ఉన్న పరిస్థితులు. మరి ఇక్కడ మామిడి రైతులు ఉన్నారు, పెద్ద ఎత్తున మామిడి పట్టుతుంది, రైతన్నలు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి కోసం ఖచ్చితంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
మరీ ముఖ్యంగా ఈ జగిత్యాల మన టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాను పిఎఫ్ఐ నిషేధిత ఉగ్రవాద సంస్థలు మన జగిత్యాల గడ్డ అడ్డగా మారింది గత నాయకులు గతంలో ఉన్నటువంటి ఇక్కడ జగిత్యాల నాయకులు ఆ పిఎఫ్ఐ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలని మన జగిత్యాల గడ్డ మీద పెంచి పోషించారు ఆ నాయకులందరూ కూడా కానీ నేను మాట ఇస్తా ఉన్నాను జగిత్యాల గడ్డను దేశద్రోహులు ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా జగిత్యాల గడ్డ మీద కాలు పెట్టడానికే గజగజ వణకాలి కబర్దార్ కబర్దార్ గజగజ వణకాలి నా గడ్డ మీద కాలు పెట్టడానికి మరి మైనారిటీ సోదరి మనలు ఉన్నారు ఇక్కడ నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ట్రిపుల్ టలాక్ ని రద్దు చేస్తూ వాళ్ళ జీవితాలకు భరోసానిచ్చింది బీజేపీ పార్టీ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మీ బిడ్డ బోగస్ రావని ఈ రోజున బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందు నిలుచొని ఉంది రాక రాక మన జగిత్యాల నియోజకవర్గంలో మహిళా మనులకు అవకాశం వచ్చింది మా మహిళా సోదరి మనులందరూ కూడా తల్లులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఉన్నారు నన్ను ఆశీర్వదించడానికి వారందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా మీ ఆడబిడ్డ భోగశ్రావణిని ఆశీర్వదించడానికి ఇక్కడికి తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి